Hello children, I am Murali Krishna, school student, physical science, ZPHS, Pulluru, Garla Mandal. ఇంతకుముందు మీకు క్వాంటం సంఖ్యలు మరియు అబ్బౌ నియమం గురించి వివరించడం జరిగింది. ఈరోజు విద్యుత్ ప్రవాహం పాఠ్యాంశం నుంచి నిరోధాలను శ్రేణి సంధానంలో చేసినప్పుడు ఫలిత నిరోధం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. అసలు నిరోధం అంటే ఒక వలయంలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ విద్యుత్ ప్రవాహానికి ఆటంకం కలిగించే స్వభావాన్ని మనం నిరోధం అంటాం. అలాంటి నిరోధాలని ఒక వరుసలో కలిపినట్టయితే దానిని శ్రేణి సంధానం అంటాం. ఈ శ్రేణి సంధానంలో వలయంలో ఫలిత నిరోధం ఎలా ఉంటుందో ఈరోజు మనం పరిశీలించబోతున్నాం. ఇప్పుడు మనం ఈ వలయాన్ని గమనించండి. ఈ వలయంలో ఒక బ్యాటరీ మరియు మూడు విద్యుత్ బల్బులను, అమ్మీటర్ను, తర్వాత స్విచ్ను ఒక వరుసలో కలపడం జరిగింది. ఇలా కలపడాన్నే మనం శ్రేణి సంధానంగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి విద్యుత్ ఉపకరణం కూడా ఎంతో కొంత నిరోధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ బల్బులు మనం నిరోధాలుగా కూడా అనుకోవచ్చు. మొదటగా మనం బ్యాటరీ యొక్క రెండు చివరల పొటెన్షియల్ భేదాన్ని గణించి దాన్ని వీగా మనం అనుకున్నట్లయితే, తరువాత వలయంలో మొదటి బల్బు యొక్క రెండు చివరల పొటెన్షియల్ భేదాన్ని కనుగొని దాన్ని V1గా గుర్తిద్దాం. తర్వాత రెండవ బల్బు యొక్క రెండు చివరల పొటెన్షియల్ భేదాన్ని V2గాను, మూడవ బల్బు యొక్క రెండు చివరల పొటెన్షియల్ భేదాన్ని V3గా మనం గుర్తించినట్టయితే, ఈ మూడు బల్బుల విడివిడి పొటెన్షియల్ భేదాల మొత్తము శ్రేణి ద్వారా ఏర్పడినటువంటి ఈ వలయం యొక్క రెండు చివరల పొటెన్షియల్ భేదానికి సమానంగా ఉంటుంది. అంటే బ్యాటరీ యొక్క పొటెన్షియల్ భేదం V అనుకున్నాం కాబట్టి ఆ V=V1+V2+V3గా ఉంటుంది. అంటే వలయంలో పొటెన్షియల్ భేదము మూడు నిరోధాలు లేదా మూడు బల్బులు పంచుకోవడం జరిగింది. ఒక ఉదాహరణగా మనం చూద్దాం. బ్యాటరీ మనకి 10 వోల్ట్ల పొటెన్షియల్ భేదాన్ని కలిగి ఉందనుకోండి. అప్పుడు సుమారుగా మొదటి బల్బు 5 వోల్ట్ తీసుకుంటే, రెండవ బల్బు 2 వోల్ట్లు తీసుకుంటే, మూడవ బల్బు 3 వోల్ట్లు తీసుకునే అవకాశం ఉంది. అంటే వలయంలో ప్రవహించే పొటెన్షియల్ భేదాన్ని ఆ శ్రేణిలో కలిపినటువంటి నిరోధాలు పంచుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ విద్యుత్ ప్రవాహాన్ని గమనించినట్టయితే విద్యుత్ ప్రవాహం I స్థిరంగా ఉండటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అది మనం అమ్మీటర్లో గమనించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వలయంలో ఫలిత నిరోధాన్ని గణిద్దాం. ఇక్కడ గమనించండి, నిరోధాలని మనం శ్రేణిలో కలుపుదాం అనుకున్నాం. అంటే ఒక వరుసలో కలపడం. ఇక్కడ వలయంలోకి I అనే విద్యుత్ ప్రవాహం వస్తుంది. దానికి R1, R2, R3 అనేటువంటి మూడు నిరోధాలని శ్రేణిలో కలపడం జరిగింది. శ్రేణి అంటే వరుస. R1 దగ్గర పొటెన్షియల్ భేదం V1, R2 వద్ద పొటెన్షియల్ భేదం V2, R3 నిరోధం వద్ద పొటెన్షియల్ భేదం V3. మొత్తము వలయం రెండు చివరలో పొటెన్షియల్ భేదం V అవుతుంది. ఇప్పుడు మనకు ఓమ్ నియమం ప్రకారం V=IR. V అంటే పొటెన్షియల్ భేదం, I అంటే విద్యుత్ ప్రవాహం, R అంటే నిరోధం. దానితో మొదటి నిరోధం దగ్గర పొటెన్షియల్ భేదాన్ని మనం కనుగొందాం. మొదటి నిరోధం దగ్గర పొటెన్షియల్ భేదం
V1 is equal to IR1. రెండవ నిరోధం దగ్గర పొటెన్షియల్ భేదం V2 is equal to IR2. మూడవ నిరోధం దగ్గర పొటెన్షియల్ భేదం V3 is equal to IR3. మొత్తము వలయంలో ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం V is equal to IR. ఇప్పుడు మనం అంతకుముందు మనం బల్బుల్లో గమనించినటువంటి దాని ప్రకారం శ్రేణిలో శ్రేణి సంధానంలో ఉన్నప్పుడు వివిధ నిరోధాల విడివిడి పొటెన్షియల్ భేదాలు మొత్తం పొటెన్షియల్ భేదానికి సమానంగా ఉంటాయి. కాబట్టి వలయంలో ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం వి, విడివిడి నిరోధాల యొక్క పొటెన్షియల్ భేదాలు మనం V1, V2, V3 అనుకున్నాం. కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఇప్పుడు ఓం నియమం అనుసరించి మనం V ఈజ్ ఈక్వల్ టు IR గా రాయవచ్చు. అలానే V1 ఈజ్ ఈక్వల్ టు IR1, V2 ఈజ్ ఈక్వల్ టు IR2, V3 ఈజ్ ఈక్వల్ టు IR3గా రాద్దాం. ఇక్కడ I కామన్ తీసినట్టయితే R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3గా ఉంటుంది. అంటే నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు వాటి విడివిడి నిరోధాల మొత్తమే ఫలిత నిరోధంగా మారిందని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ఆ వలయంలో నిరోధం పెరుగుతుంది. ఓకే, దీనికి ఒక మనం ఉదాహరణ గమనిద్దాం. ఇక్కడ 10 ఓములు, 20 ఓములు, 30 ఓముల నిరోధం గల 3 నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం కనుగొనుము. అంటే మనకి R1 10 ఓములు, R2 20 ఓములు, R3 30 ఓములుగా మనకి ఇచ్చినట్టు. అప్పుడు శ్రేణిలో కలిపినప్పుడు మనకి ఫార్ములా ఏంటి? R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. అప్పుడు ఫలిత నిరోధం R ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 20 ప్లస్ 30 అవుతుంది. ఆ వలయంలో ఫలిత నిరోధం 60 ఓములుగా ఉంటుంది. కాబట్టి నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ఏర్పడే ఫలిత నిరోధం ఆయా విడివిడి నిరోధాల మొత్తానికి సమానమని మనం చెప్పవచ్చు.